జర్మనీలోని హ్యాంబర్గ్ ఎయిర్పోర్ట్లో కాల్పుల కలకల సెక్యూరిటీ పాయింట్ నుంచి ఎయిర్పోర్ట్లోకి చొరబడ్డ ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్లో కాల్పులు జరిపాడు దీంతో ముందు జాగ్రత్తగా విమానాల రాకపోకలను నిలిపివేశారు భారీగా భద్రతా బలగాలను మోహరించారు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఆగంతకుడు కారులో అక్కడికి వచ్చాడని భద్రతను దాటుకుని టర్మినల్ వన్ వైపు దూసుకొచ్చాడు అనంతరం ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఏరియాలోకి వచ్చి కాల్పులు జరిపాడు అయితే అతను అతని కూతురు కూడా ఉందని తెలుస్తోంది మరోవైపు తన కూతుర్ని భర్త బలవంతంగా తీసుకెళ్లాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది ఆమెను కాల్పులు జరిపిన నిందితుడి భారీగా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే చిన్నారి కస్టడీకి సంబంధించి భార్య భర్తల మధ్య వివాదం కొనసాగుతోందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది ప్రస్తుతం నిందితుడితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం